మీ పేరేనా? ఆ పేరు నర్సింహన్. ఏం పని చేస్తారన్న? మేము మేస్త్రి పని చేస్తాను. ఎలా ఉన్నాయన్నా పనులు? చాలా బ్రహ్మాండంగా ఉన్నాయన్నా. కానీ మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా అంటే చాలా డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి, ఇంటింటికి జాబ్ వచ్చింది, నీళ్లు నిధులు అన్ని వచ్చినవి, చాలా బాగున్నాయి. ఇట్లా ఉంటే బాగా బాగుపడు. ఎక్కడ ఇచ్చారంటారు ఈ కొల్లాపూర్ సంబంధించి కాన్స్టిట్యూన్సీలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఎక్కడ ఇచ్చారన్న? వెయ్యి ఇచ్చిండు కొల్లాపూర్లో. వెయ్యి ఇచ్చిండ్రు. మరి గతంలో చెప్పారు కదా అంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇస్తాం ప్రజలకని. ఇస్తే చెప్తారు అదే కదా, ఓన్లీ ఓట్ల వరకు చెప్తారు. ఓట్లు అయిపోయినాక అయిపోయాయి. ఎవరు పలకరిస్తారన్న? ఓ ఇదే చక్కలేదు, ఒక హాస్పిటల్ చక్కలేవు, ఒక డబుల్ బెడ్రూమ్ లేవు, ఏం లేవు అని. అయితే మనలాంటి యూత్కి అంటే నిరుద్యోగ వృత్తి అన్నారు, అంటే ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, ఇచ్చారంటారా? మొత్తం ఇచ్చారన్న. ఇచ్చారు కాబట్టి తెలంగాణ ఇట్లా అప్పుడు మొత్తం తాగి తిరుగుతున్నారు అందరూ, తాగి తిరిగిపోతే వచ్చింది అదే కదా. మరి ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే దశాబ్ది ఉత్సవాల పేరిట దశాబ్ది ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఇతను పరిపాలించినటువంటి ఈ నైన్ ఇయర్ పరిపాలన దొరల కోసం, అది మన కోసం కాదు, దొరల కోసం అది జరిగింది. మన కోసం కాదు కానీ దొరల పరిపాలన కోసం జరుగుతుంది, అది మన కోసం. రైతులకు సంబంధించి ఈ ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందంటారు? రైతులకంటే ఇవరకు భూములు ఉన్న వాళ్ళకు రైతు బీమా వస్తుంది, రైతు బంధు వస్తుంది, నీరు కూలి చేసుకునే వాళ్ళకి ఏం లేదని. మాలాంటి మేస్త్రి పని చేసుకునే వాళ్ళకి డబల్ బెడ్రూమ్ లేవు, ఇంద్రామ గృహాలు అవెలప్పుడు ఉండే కాంగ్రెస్ ఇప్పుడు యాభి లేవన్న. ఊకే రోడ్ల మీద కూడా తాగకుండా తిరుగుతున్నాం, ఇంత గంజాయి ఇంత సారాయి కార్లకు తాగకుండా తిరుగుతున్నాం, అది మా పరిస్థితి. అంటే గతంలో కూడా మనం చూడొచ్చు అంటే మన రాష్ట్రానికి దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తామన్నారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో దళితులు లేరా, లేకుంటే దళితుల్ని ముఖ్యమంత్రి చేయాలి? పరిపాలన అడదగుతుందన్న, వాళ్ళు చేస్తే వీళ్ళ పరిపాలన అడగదు, సాగదు కదా. దళితులు ముఖ్యమంత్రి చేస్తే వీళ్ళ పరిపాలన అడదవుతాయి, సాగదు కదా. వీళ్ళ కోసం ఆ పబ్బు నడుపుకుంటూ వాళ్ళు ఏదో చెప్తున్నారు అంతే, అంతకు తప్ప చేరేం లేదన్న, అంతే కదా చేరే. మనకు ఏమైనా చేయాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా చేయగలుగుతాయి, అంతకు తప్ప చేరేం లేదు. అంటే రీసెంట్గా జరిగినటువంటి దశాబ్ది ఉత్సవాల్లో ఈ 9 ఇయర్స్ పీరియడ్లోనే మేము 100 సంవత్సరాలు తగినటువంటి అభివృద్ధి చేశామంట, ఇది సాధ్యమవుతుందంటారా? అంటే 100 సంవత్సరాలు 9 సంవత్సరాలు 5 లక్షలు అప్పు చేసిండు. ఏం చేసిండు? ఒక కరెంట్ ఒకటి కరెక్ట్ చేసిండు, ఇంకేముందన్న? ఏం లేదు. ఒక కరెంట్ అయితే ఓకే రైట్, మేము ఉమ్మడిగా పరిపాలనకి ఇప్పటికి తేడా ఉంది కరెంటు, దానికైతే ఒప్పుకుంటాం. ఈ దళిత బంధు సంబంధించినటువంటి అమౌంట్ దళితులకు అందుతుందంటారా? కొల్లాపు నియోజకవర్గానికి 140 ఊర్లు ఉన్నాయి, 140 ఊర్లో ఒక 30 మందికి వచ్చినాయి. అదేముందని 30 మందికి వచ్చింది, అంతే ఏముందని. ఎల్లూరు నీరు మా ఎల్లూరు ఒక్కనికో రాలే. మరి గతంలో కేసీఆర్ పదే పదే అంటే ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వారిని మోసం చేశారని చెప్పారు. అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో తెలంగాణలో ప్రజెంట్ ఎవరు మోసం చేస్తూ ఉన్నారంటారు ప్రజల్ని? ఇప్పుడు కేసీఆర్ మోసం చేస్తున్నారు, మొత్తం కేసీఆర్ మొత్తం మోసం, మొత్తం దాకోరి మోసం. వాళ్ళ మనవడు వాళ్ళు వాళ్ళ మనవడు ఏంది, వాళ్ళ మనవడు పరిపతికి మన ఇదే ఎక్కడ పోయింది, 29 రాష్ట్రాలకు వెళ్ళిపోయింది మనది. ఇప్పుడు ఏ చెప్తున్నారు అది మనది పరిపాలన. అయితే రానున్న రోజుల్లో అంటే మన తెలంగాణ స్టేట్ కావచ్చు, మనలాంటి యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించుకోవాలి, అభివృద్ధి పరంగా ముందుకెళ్ళాలనుకుంటే రానున్న రోజుల్లో ఏ పార్టీ ఉంటే బాగుంటుందంటారు? కాంగ్రెస్ ఉంటేనే బాగుంటుంది, కాంగ్రెస్ ఉంటేనే బాగుంటుంది. ఓవరాల్గా మన కొల్లాపూర్ సంబంధించి ఈ 4 సంవత్సరాల్లో అంటే ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే హయాంలో ఏదన్నా డెవలప్మెంట్ జరిగిందంట? డెవలప్మెంట్ అంటే ఆడ కేసీఆర్ ఇస్తలేడు, ఈయన చేస్తలేడు, అదైతే ఎంత అవసరం. ఆడ కేసీఆర్ ఏం ఇస్తలేదు, ఏం చేస్తాను వీణను ఇంపర్మేషన్కి ఏం లేదు, ఆయన ఏం చేస్తలేదు, ఈయన ఏం చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ.